హే, నిన్నే లవ్ మీ మూవీకి వెళ్ళాలనుకుంటున్నావు, ఇంకా నువ్వు పెట్టే టికెట్ కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే జస్ట్ ఓకే. ఫ్రెండ్స్, ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో దివ్యవతి అనేది ఎవరు, ఫైనల్ గా దివ్యవతి ఉన్న బిల్డింగ్ కి అర్జున్ ఎందుకు వెళ్ళాడు, దాని తర్వాత అర్జున్ కి ఏమైంది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఇంతకంటే మూవీ గురించి చెప్తే మాత్రం స్పాయిలర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండింది, ఇంటర్వెల్ దాకా బాగా అనిపించింది నాకైతే. ఇంకా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ కి వచ్చేసరికి మన మూవీని అయితే కొంచెం అయితే ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అయితే మన మైండ్ లో అయితే తడుతుంది, అండ్ మనం ముందుగానే స్టోరీని అయితే మనం గెస్ చేస్తాము. ఫైనల్ గా సెకండ్ హాఫ్ అయితే జస్టిఫైయింగ్ గా పర్లేదు అనిపించింది విత్ క్లైమాక్స్ తో. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే, మనకు ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ దాకా అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఉన్న క్లైమాక్స్ గానీ ఆ బిల్డింగ్ లో ఉండే సీన్స్ గానీ బాగుంటాయి మూవీలో. అర్జున్ అయితే దెయ్యంతో అయితే డేటింగ్ కి అయితే వెళ్తాడు, ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఉండే ఎలిమెంట్స్ అయితే మనకు మూవీలో అక్కడక్కడ అయితే టచ్ అవుతాయి. ఇంకా బీజిఎం విజువల్స్ గానీ సినిమాటోగ్రఫీ గానీ ఎడిటింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మూవీకి బాగానే ప్లస్ అయ్యాయి. ఇంకా దాంతో పాటు గోస్ట్ సీన్స్ అనేవి అక్కడక్కడ మనకి జస్ట్ జిలక్ ఇచ్చినట్టు ఉంటాయి మూవీలో. మూవీలో అయితే స్క్రీన్ ప్లే కూడా బాగా ప్లస్ అయింది మూవీకి. ఇంకా నెక్స్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్ వరకు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మనం కొంచెం గెస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసరికి మన కన్క్లూషన్ అయితే మనకు అర్థమైపోద్ది ముందుగానే. మూవీ చూసేటప్పుడు ముందుగా గెస్ చేస్తుంటే స్టోరీని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. బీజిఎం సాంగ్స్ అయితే నిజంగానే కిరవాణి గారు కొట్టారా అనిపించింది. ఇంకా హారర్ ఎలిమెంట్స్ కూడా అంత టెరిఫిక్ గా అయితే ఏమి లేదు మూవీలో. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, ఆశిష్ గారు అయితే పర్ఫార్మెన్స్ జస్ట్ ఓకే అనిపించింది. గోస్ట్ దగ్గర వచ్చే సీన్స్ అయితే కొంచెం అక్కడక్కడ లిటిల్ బిట్ అయితే మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. వైష్ణవి చైతన్య గారు పర్ఫార్మెన్స్ అయితే మూవీలో బాగానే ప్లస్ అయింది, తన క్యారెక్టరైజేషన్ గానీ తన చేసిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండే మూవీలో ఉండే సీన్స్ గానీ ఇవన్నీ మూవీకి అయితే బాగానే ప్లస్ అయ్యాయి. ఇంకా హీరోయిన్ సిమ్రాన్ గారి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది మూవీలో. రవికృష్ణ గారి పర్ఫార్మెన్స్ జస్టిఫైయింగ్ గా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఫైనల్ గా అందరి పర్ఫార్మెన్స్ మూవీకి అయితే బాగానే ప్లస్ అయింది. డైరెక్టర్ విజన్ అనేది మూవీలో జస్ట్ ఫస్ట్ హాఫ్ వరకు అండ్ క్లైమాక్స్ అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ గా బిల్డింగ్ లో ఉండే సీన్స్ వరకు అయితే చాలా బాగా అయితే రాసుకున్నారు. ఇంకా ఇంప్లిమెంటింగ్ గా సీన్స్ కానీ రాసుకోవాలంటే హారరిస్టిక్ గా టెరిఫిక్ గా ఉండే బాగుండి అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మూవీ అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది, మీకు ఎలా అనిపించిందో మెయిన్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మూవీకి మీరు వెళ్ళాలో లేదో అనేది మీ చాయిస్ ఫ్రెండ్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.1 out of 5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.